వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కర్నర్. పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో ఉన్న కంపెనీ ఇది, సిఈఎస్సీ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్కి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైతే స్మార్ట్ మనీ కర్నర్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. సిఎస్సి లిమిటెడ్ రీసెంట్గా Q3 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ 11.3% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3% తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద. అండ్ ఎబిట్టా అనేది చాలా ఫ్లాట్గా పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ యొక్క నోయిడా పవర్ ప్లాంట్ 104% ఇయర్ ఆన్ ఇయర్ ఇన్కమ్ అయితే పోస్ట్ చేసింది, దాదాపు 550 మిలియన్. సో ముఖ్యంగా ఏంటంటే పవర్ డిమాండ్ పెరగడం అండ్ ఇన్సెంటివ్స్ పెరగడం దీనికి మేజర్ రీజన్. అయితే కోల్కతా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అయితే స్టడీగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇకపోతే హల్దియా ప్లాంట్ యొక్క ప్రాఫిట్స్ 14.5% డిక్లైన్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. సో ముఖ్యంగా దీనికి బేసిక్ కారణం హై కోల్ కాస్ట్ అండ్ ఓఎండ్ఎం ఎక్స్పెన్సెస్. బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈ ప్లాన్ నుంచి గ్రేటర్ దెన్ 20% అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా క్వార్టర్లీ రిజల్ట్స్ సిఈఎస్సీది అనాలిసిస్ చేస్తే ఒక స్టేబుల్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే కంపెనీలో కనబడుతుంది. అండ్ ముఖ్యంగా వాల్యుయేషన్ పారామీటర్స్ మీద స్టాక్ను ఒకసారి గమనిస్తే ప్రస్తుతానికి సెక్టర్ ప్రైస్ టు ఎర్నింగ్ 13.61 ఉంటాయి. ఈ స్టాక్ యొక్క ట్రైలింగ్ 12 మంత్స్ ప్రైస్ టు ఎర్నింగ్ 7.69 మాత్రమే ఉంది. ప్రైస్ టు బుక్ కేవలం 0.95 టైమ్స్ మాత్రమే ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈ కంపెనీది 81.7 ఉంటే స్టాక్ ప్రస్తుతానికి 77 దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్ టు బుక్ వాల్యూతో ఈక్వల్గా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ రీసెంట్గా కంపెనీ డివిడెండ్ పే చేసింది అండ్ డివిడెండ్ అమౌంట్ కూడా ఆల్మోస్ట్ 4.5 రూపీ డివిడెండ్ పేఅవుట్ వచ్చి చేసింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో 4.5 రూపీ డివిడెండ్ పేఅవుట్ వచ్చి చేసింది. అండ్ కంపెనీ వెరీ స్ట్రాంగ్ డివిడెండ్ పేఅవుట్ చేయగలదు ఇన్వెస్టర్స్కి. సో ఇది కూడా ఒక కన్సిడరేషన్. సిఈఎస్సీని ఒకవేళ పోర్ట్ఫోలియో స్టాక్లో తీసుకోవాలంటే అరౌండ్ 65 to 70 రూపీస్ దగ్గరగా ఈ స్టాక్ని పోర్ట్ఫోలియోలో అక్యుములేట్ చేసుకోవచ్చు ఫర్ స్ట్రాంగ్ డివిడెండ్ అండ్ బెటర్ రిటర్న్స్. అండ్ ఈవెన్ ట్రేడింగ్ పర్పస్ గురించి కూడా 70 to 100 మధ్యలో కన్సిడర్ చేయొచ్చు ప్రస్తుతం ఉన్న టైం ఫ్రేమ్లో. సో సిఈఎస్సీ యొక్క చార్ట్ ఒకసారి గమనిస్తే కనుక 1 ఇయర్ చార్ట్ గమనిస్తే చాలా సందర్భాల్లో అరౌండ్ 60 to 80 మధ్యలో చాలా మటుకు స్టాక్ అయితే ట్రేడ్ అవుతా వస్తుంది. సో ఇది బేసికల్గా ట్రేడింగ్ రేంజ్. 52 వీక్లో 68 రూపీస్ ఉంటే 52 వీక్ హై 88 రూపీస్ దగ్గరగా ఉంది. సో ఇది ట్రేడింగ్ రేంజ్. అండ్ ప్రస్తుతానికి స్టాక్ 77 రూపీస్ దగ్గరగా ఉంది. అండ్ ఫర్దర్గా ఇక్కడ నుంచి 88-90 రూపీస్ అయితే షార్ట్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అది కూడా క్రాస్ అయితే కనుక 95-100 లెవెల్స్ టచ్ చేయొచ్చు. అండ్ స్టాక్ యొక్క 5 ఇయర్ చార్ట్ ఒకసారి గమనిస్తే కనుక డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఒక బుల్ రన్లోనే కనబడుతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఏదైతే సైడ్ వేస్లో స్టాక్ మూవ్ అవుతుందో సైడ్ వేస్ టు పాజిటివ్ బయాస్లో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో వన్స్ 90 and 100 లెవెల్స్ హర్డిల్ని స్టాక్ కనుక క్రాస్ చేస్తే కనుక డెఫినెట్గా స్టాక్ ఫర్దర్ హైస్కి అయితే వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే పవర్ జనరేషన్ సెక్టర్లో ఉన్న స్టాక్స్కి ఫర్దర్గా డిమాండ్ రీత్యా ఆర్డర్ ఇన్ఫ్లో రీత్యా కూడా బిజినెస్లో అయితే గ్రో వచ్చే అవకాశం ఉంది. అండ్ సిఈఎస్సీ యొక్క స్టాక్ వాల్యుయేషన్ని మిగతా పీర్స్తో కంపేర్ చేస్తే లైక్ ఎన్టీపీసీ కానీ పవర్ గ్రిడ్ కానీ టాటా పవర్, సో వీటితో కంపేర్ చేసినా కూడా ఆల్మోస్ట్ టాటా పవర్ ఈవెన్ 2.5 టైమ్స్ ప్రైస్ టు బుక్ ట్రేడ్ అవుతుంది. ఎన్టీపీసీ 1.16 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. పవర్ గ్రిడ్ 2.14 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అదాని ట్రాన్స్మిషన్ అయితే ఏకంగా 9.88 టైమ్స్ ట్రేడ్ అవుతుంది ప్రైస్ టు బుక్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ ఈవెన్ ట్రయలింగ్ 12 మంత్స్ ప్రైస్ టు ఎర్నింగ్ కూడా ఈ స్టాక్తో అయితే చాలా తక్కువగా కనబడుతుంది. ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ అదాని ట్రాన్స్మిషన్ ఆల్మోస్ట్ 99.29 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా వాల్యుయేషన్ మెట్రిక్స్ మీద పీర్స్తో కంపేర్ చేసినా కూడా స్టాక్ అయితే స్టడీ అండ్ స్టేబుల్గా కనబడుతుంది. అండ్ మోరోవర్ ఒకసారి ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఈ స్టాక్లో తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ 16.74% వాటా ఉంటే ఎఫ్ఐఐ అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ టుగెదర్ 12.69% వాటాను అయితే కలిగి ఉన్నారు. అండ్ ప్రమోటర్ వాటా 52.11% ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ప్రమోటర్ వాటా అయితే స్టేబుల్గా ఉంది. కంపెనీకి ప్లెడ్జ్ షేర్స్ ఏమి లేవు సిన్స్ పవర్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ కొద్దిగా డెట్ బటన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా కంపెనీ అయితే రెవెన్యూస్లో ఒక గ్రోత్ కనబడుతుంది ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద. నెట్ ప్రాఫిట్లో ఒక గ్రోత్ అయితే చూడొచ్చు. అండ్ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీలో కూడా ఒక సిగ్నిఫికెంట్ స్టేబుల్ టు పాజిటివ్ బయాస్లో గ్రోత్ అయితే చూడొచ్చు. అండ్ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ ఒక కన్సర్న్ కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ దృష్ట్యా. బట్ ఓవరాల్గా కంపెనీ ఇక్కడ నుంచి అక్యుములేట్ చేసుకోవడానికి ఒక అట్రాక్టివ్ ప్లేస్లో కనబడుతుంది. అండ్ ఈవెన్ ఫర్ ద షార్ట్ టర్మ్ ట్రేడ్స్ ప్లేస్ చేయడానికి కూడా అట్రాక్టివ్గా కనబడుతుంది. అండ్ ఇది ఓవరాల్గా సిఈఎస్సీకి సంబంధించిన స్టాక్ డీటెయిల్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్.